నమో నమో నా తెలుగుదేశమా, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎన్టీ రామారావు గారు. తరాల తరబడి నిర్లక్ష్యం కాబడిన అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాల ప్రజలు తల ఎత్తుకొని నిలబడే విధంగా, ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా వేదిక కల్పించింది ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళనే నినాదంతో సమాజంలో ఆయన పేదల కోసం చేపట్టిన పథకాలు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఇప్పటికీ కొనసాగుతా ఉన్న పరిస్థితి మనం చేస్తారన్నా, పేదవాళ్ళకి పెన్షన్ కావచ్చు, పక్కా ఇళ్ళ గృహ నిర్మాణం కావచ్చు, అలాగే పేదలకి రేషన్ బియ్యం పథకం, ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారనేది గుర్తుంచుకోవాలి. రైతులకి 50 రూపాయలకే హాఫ్ పవర్ అనేది రైతుల కోసం తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇవాళ విద్య, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పేదల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు అనేది గుర్తుంచుకోవాలి. సమాజంలో ఉన్న అత్యధిక వర్గాల అభ్యున్నతి కోసం పేద ప్రజల చైతన్యం తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి నిలువెత్తు ప్రతిగా ఎన్టీ రామారావు గారు నిలబడిన సంగతి మనందరికీ తెలిసింది. తెలుగుదేశం పార్టీ వారసులుగా మనం ఈ గడ్డ మీద కూర్చున్న ప్రతి తెలుగువాడు మన ఎన్టీఆర్ కూర్చుని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కార్యోన్నతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఘనమైన నివాళులు ఎన్టీఆర్ గారికి అర్పిస్తూ ఈరోజు ఇక్కడ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతా ఉన్నా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.